ఇంటికి స్లాబ్ పోస్తున్న కూలీకి 11 కేవీ లైన్ వైర్ తగిలి మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కావలిపట్టణ విష్ణు ఆలయం సమీపంలో ఇంటికి స్లాబ్ పోస్తున్న కూలీకి 11 కేవీ లైన్ వైర్ తగిలి మృతి చెందాడు. మృతుడు పామర్కు చెందిన గురుస్వామి అని పోలీసులు చెప్పారు. 11 కేవీ లైన్ కు ఇంటికి అతి సమీపంలో ఉన్నటువంటి తీగలకు పీవీసీ పైపులు కూడా తగిలించకపోవడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గురుస్వామి హఠన్ మరణంతో ఆ ఇంట విషాద ఛాయలు ముకున్నాయి. ఈరోజు కావలి ఏరియా హాస్పిటల్ నుంచి సుమారు 4 గంటల ప్రాంతంలో మాకు డెత్ ఇంటిమేషన్ రావడం జరిగింది. వేముల కొండయ్య, తండ్రి పేరు సుబ్బయ్య, అతని వయసు సుమారు 38 సంవత్సరాలు ఉంటుంది. ఇతను బేల్దారి పని చేస్తాడు. ఇతను చనిపోయి హాస్పిటల్కి తీసుకొచ్చారని మాకు డెత్ ఇంటిమేషన్ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. దీని వివరాల్లోకి వెళ్తే ఈ వేముల కొండయ్య తండ్రి సుబ్బయ్య అనే అతను ప్రకాశం జిల్లా పామూరు టౌన్ సంబంధించి అంకాలమ్మ వీధిలో సంబంధించిన వ్యక్తి. ఇతను ఇతను బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఏదో కుటుంబ కలహాల వల్ల భార్య విడిపోయి 7 సంవత్సరాల నుంచి భద్రాచలం, ఖమ్మం జిల్లా భద్రాచలం, తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది, విడిగా ఉంటుంది. ఇతను కూడా పామూరులోనే బేల్దారి పని చేసుకుంటూ ఉన్నాడు. అయితే గత 3 నెలల నుంచి కావలి టౌన్లో బుడంగుంట కాలనీలో నివాసం ఉంటూ ఇక్కడ లోకల్గా బేల్దారి పని చేసుకుంటూ జీవిస్తున్నాడని మనం తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు కావలిలో కొంటౌన్ పరిధిలో వైష్ణవాలయం వీధిలో ఉన్న కందుకూరి హాస్పిటల్ పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. దీనిలో ఈ సెంట్రింగ్ వేసి స్లాబ్ వేశారు 3 అంతస్తులో.